శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం రోజున ఎంతో మహిమాన్వితమైన భాద్ర పౌర్ణమి. ఇక ఈ యొక్క భాద్రపద పౌర్ణమి నుంచి గ్రహాలలో కలిగే అద్భుతమైన మార్పుల కారణంగా రాశిచక్రంలోని ఈ 4 రాశుల వారికి పౌర్ణమి చంద్రుని యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో వెలుగులు నిండిపోతాయి. ఇక ఈ 4 రాశుల వారికి ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ని సాధించగలుగుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈసారి ఈ భాద్రపద పౌర్ణమి నుంచి కూడా అదృష్టాలు సిద్ధించి కోటీశ్వరులు అవబోతున్న ఆ 4 రాశుల వారెవరు, ఇక వారికి పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, హిందూ శాస్త్రం ప్రకారం పౌర్ణమికి ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. ఇక ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమిని భాద్రపద పౌర్ణమి అని అంటారు. మామూలుగా ప్రతి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కంటే కూడా ఈ భాద్రపద పౌర్ణమి ఎంతో విశేషవంతమైన మహిమలు కలిగి ఉంటుంది. ఇక ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం రోజున వచ్చేటటువంటి ఈ భాద్రపద పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటారు. అదేవిధంగా ఈ రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. కాబట్టి ఈ భాద్రపద పౌర్ణమి ఇంతటి విశిష్టతను కలిగి ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ భాద్రపద పౌర్ణమి రోజున గ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి కూడా సంభవించబోతున్నాయి. ఇక ఈ గ్రహాలలో మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇక ఈసారి ఈ సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం రోజున భాద్రపద పౌర్ణమి రోజున ఎంతో ముఖ్యమైన గ్రహాలు తమ తమ రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాయి. ఇక ఈ రాశి చక్రం మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల జాతకులకు ఎంతో శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ఇక ఈ కారణంగా ఈ 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పౌర్ణమి రోజున జరగబోయేటటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఈ 4 రాశుల జాతకులకు ఈ భాద్రపద పౌర్ణమి నుండి కూడా ఈ యొక్క అద్భుతమైన వరం అనేది వీరికి దక్కబోతుంది. ఇక చేతిలో 1 రూపాయి లేని వారు కూడా ఈ పౌర్ణమి నుండి ఆ రాశుల వారు అపారమైన సంపదను పొందేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలోనే శుక్రుడు, బుధుడు అలాగే సూర్యుడు తమ తమ రాశి స్థానాన్ని మార్చుకోబోతున్నారు. ఇక ఈ 3 గ్రహాల యొక్క సంచారం అనేది రాశి చక్రంపై తీవ్రమైన పెను ప్రభావాన్ని చూపించబోతుంది. అయితే ఈ భాద్రపద పౌర్ణమి నుంచి ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది, ఇక ఈ 4 రాశుల వారికి ఆ శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఈ పౌర్ణమి నుంచి కలిగేటటువంటి అద్భుతమైన యోగాలు ఏమిటి అని పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ భాద్రపద పౌర్ణమి నుండి కూడా అద్భుతమైన అదృశ్యాన్ని పొందుకోబోతున్న మేషరాశి, మేషరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పౌర్ణమి నుండి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ మేషరాశి వారికి పెట్టుబడులు పెట్టాలని అని అనుకుంటున్న వ్యాపారస్తులు, అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా లేక స్టాక్ మార్కెట్ అయినా, వారికి ఈ కాలం అనేది ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. అంటే ఈ సమయంలో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతగానో ప్రభావితం చేసి ఉన్నతంగా బలోపేతం చేయబోతున్నాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారికి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏవైతే మీ జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు అపార్థాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా సంతోషంగా మీ యొక్క దాంపత్య జీవితాన్ని గడుపుతారు. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మేషరాశి వారికి తప్పకుండా లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటూ ఉంటుంది. ఇక ఈ భాద్రపద పౌర్ణమి నుంచి మేషరాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ భాద్రపద పౌర్ణమి నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి భాద్రపద పౌర్ణమి వీరికి చాలా శుభప్రదమని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఈ యొక్క సమయంలో ఈ మిథున రాశి జాతకులకు కెరీర్ పరంగా ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా దృఢపడుతుంది. అదేవిధంగా మీ యొక్క కార్యాలయంలో మీరు చేస్తున్న పనుల వలన ఇప్పటి వరకు గుర్తింపు లభించలేదు.
ఇక ఇప్పటి నుంచి మీకు కూడా మీరు చేసే ప్రతి పనిలో గుర్తింపు గౌరవంతో పాటుగా మీ యొక్క పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు. జీతాలు పెరుగుతాయి, మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఇక మిథున రాశి జాతకులు జీవిత భాగస్వామ్యంతో సమయాన్ని గడుపుతారు. ఇంతవరకు కూడా పనుల్లో బిజీగా ఉండి రెస్ట్లెస్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు, ప్రమోషన్, వేతనంలో వృద్ధి కారణంగా ఇప్పుడు సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయం అనేది మీ జీవిత భాగస్వామ్యంతో అలాగే మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ భాద్రపద పౌర్ణమి నుండి మిథున రాశి వారు వచ్చేటటువంటి ఈ సమయం ఎంతో యోగవంతంగా ఉండబోతుంది. వీరికి వచ్చేటటువంటి ఈ సమయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అది వారసత్వ సంపద కావచ్చు, వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఆకస్మిక ధనలాభం వలన మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ భాద్రపద పౌర్ణమిని కూడా అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కర్కటక రాశి. ఇక సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద పౌర్ణమి నుంచి కర్కటక రాశి వారి జీవితంలో కెరీర్ పరంగా చూసుకుంటే కనుక ఎంతో మంచిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో కర్కటక రాశి వారు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు అలాగే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు చేస్తున్న పనుల వలన మీకు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. జీతాలు పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడుల వలన ఇప్పుడు రెట్టింపు లాభాలు వస్తాయి. ఈ లాభాలతో మళ్ళీ మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా మీ యొక్క ఆలోచనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక ఉద్యోగం లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు మంచి మంచి సంస్థలు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగం మారాలని కోరుకునే ఉద్యోగస్తులకు కూడా వారికి తప్పనిసరిగా మంచి మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక అదృష్టం విజయం కలిసి రాబోతున్న ఈ సెప్టెంబర్ 18 తర్వాత భాద్రపద పౌర్ణమి నుంచి అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి జాతకులు ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం రోజున భాద్రపద పౌర్ణమి మరింత మీకు శుభ యోగాలు తీసుకురాబోతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు అన్ని పనులు ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇక ఎంతో కాలంగా వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ప్రేమికులు వారి ప్రేమను పెద్దల వరకు తీసుకువెళ్లి వారి ప్రేమను పెళ్లికి ఒప్పించి పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ పౌర్ణమి నుంచి ఉద్యోగంలో పురోగతి అలాగే వ్యాపారంలో పెరుగుదల కారణం చేత వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. అలాగే మీకు మీ బంధువుల నుండి కూడా అలాగే స్నేహితుల నుండి కూడా మీకు ఎంతో సపోర్టు మద్దతు లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి కెరీర్ పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్టే కనుక 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన రాబోతున్నటువంటి ఈ భాద్రపద పౌర్ణమి గ్రహాలలో అనూహ్యమైన మార్పులు కదలికల కారణంగా ఈ నాలుగు రాశుల వారికి ఇంతటి శుభప్రదమైన అదృశ్య యోగం అనేది కలగబోతుంది. ఫ్రెండ్స్, ఇందులో కనుక మీరు ఆశ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.